గురుదేవా, ఇక్కడ మనం ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? మనం వచ్చిన పని అయిపోయిందిగా, మనం వెళ్ళొచ్చుగా. లేదు, సుందర్ని విడిచి వెళ్లేందుకు నాకు మనస్కరించడం లేదు. నేను సాధించిన మంత్ర విద్యనంతా ఆమెకు ఉపదేశించాలని నేను నిర్ణయించుకున్నాను. నాటి నుంచి మన మనశ్శరీరాలు ఏకమయ్యాయి. నా మంత్రశక్తి సర్వస్వం ఇప్పుడు నీకు స్వాధీనమైంది. ప్రియతమ, జీవితకాలం అంతా యవ్వనంతో ఉండాలని మీకు నా యవ్వనాన్ని సమర్పించిన మరపురాని రాత్రి ఇది. ఇలాగే నిత్యనూతన యవ్వనంతో ఉండాలని నా కోరిక. ఎందరో సుందరాంగులు వారి ప్రేమను, ప్రాణాల్ని నాకు అర్పించుకుని ఈ యవ్వనాన్ని ప్రసాదించారు. అయితే నేను కూడా కొందరు యువకులతో. జరగదు, ఎప్పటికీ జరగదు. ఎందువల్ల? నువ్వు నా ప్రియురాలివి గనుక అది నేను బ్రతికుండగా సహించగలను. మరొకరు నిన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. నేనెంతో అదృష్టవంతురాల్ని. మన కలయిక ఒక కలగా మిగిలిపోవాలి. రండి. ఎందరో సుందరాంగులు వారి ప్రేమ, ప్రాణాన్ని నాకు అర్పించుకుని ఈ యవ్వనాన్ని ప్రసాదించారు. ఎందరో సుందరాంగులు వారి ప్రేమ, ప్రాణాన్ని అర్పించుకుని ఈ యవ్వనాన్ని ప్రసాదించారు. నిన్నటి వరకు మా గురుదేవునికి ఎలా సేవ చేశాను, నేటి నుంచి మీకు అలాగే సేవ చేస్తాను. నమస్తే చిన్నాన్న. నాన్న చనిపోయాడన్న బాధను పూర్తిగా మర్చిపోయి సిగ్గు లేకుండా పైగా చిన్నాన్నకు నమస్కరిస్తున్నావా? చిన్నాన్న చాలే నోరమై, అన్నయ్య గౌరవ ప్రతిష్టాల గురించి నువ్వు కాస్తైనా ఆలోచిస్తున్నావా? వయస్సు నిన్నంతగా బాధిస్తూ ఉంటే వివాహం చేసుకో, అంతేగాని బరి తెగించిన దానిలా పదిమంతితో సరసలాడకు. చిన్నాన్న అనవసరంగా మాట్లాడకండి. షడా పైసే, ఉన్నమాటంటే అంత పులికెందుకే? ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం చాలు, ఇక నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. రాగలను వదలు, నేను రాను. అయితే మీరు కలరా జరిగింది చూశారుగా. మనం భయపడినంతా జరిగింది, ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. సుందరి చేసే అత్యాచారాలని మనం అరికెట్టాలి. అలాంటి పని ఒక భైరవుడే చేయగలడు.
అయితే మనం వెంటనే ఆయన్ని కలుసుకోవాలి. సుందరి వల్ల మరికొంతమంది బలి కావటం నాకు ఇష్టం లేదు. మీరేం కంగారు పడకండి, దానికి ఒక మార్గం ఉంది. ఆ భైరవుడికి నాకు పరిచయం ఉంది, అతను మనకు సహాయం చేస్తాడు. మంత్రతంత్రాల్లో ఆరితేరినవాడు. భం కామకి సచే కురుకురు స్వాహ. ఓం భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకిని ఢాకిని కామిని బంధ. ఓం భైరవ భూత బంధ. మంత్రశక్తి గల తైలాన్ని దాని శరీరంపై చల్లి ఈ తాయేజు దాని మీద ఉంచి కాల్చి భస్మం చేయండి. ఈ మంత్ర గ్రంథం ఏ దుష్టశక్తులు మిమ్మల్ని ఆశించకుండా రక్షగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. తీసుకెళ్ళండి.